Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేసినేని దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు మరో ఎంపీ ద్వారా రాయబారం. పార్టీలో ఎవరి మీద కూడా చర్యలు తీసుకునేంత ధైర్యం చంద్రబాబుకు లేదు. లేస్తే మనిషిని కాదని బెదిరిస్తూ నేతలను అదుపులో పెట్టుకోవడమే చంద్రబాబుకు తెలిసింది. అలాంటిది విజయవాడ ఎంపీ కేసినేని నానిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా చెప్పడమే ఆశ్చర్యమనిపించింది. బహిష్కరణ వేటు కూడా డైరెక్ట్గా ప్రకటించకుండా అడ్డదిడ్డమైన ప్రకటనతో మమ అనిపించారు. ఆ ప్రకటనను చదివిన వాళ్ళు ఓహో, ఎంపీని పార్టీ నుంచి చంద్రబాబు బహిష్కరించారు కాబోలు అని అనుకోవాలి. జనాలందరూ అలా అనుకుంటుండగానే ఎంపీని బతిమలాడుకోవడాలు మొదలైపోయాయి. తన అవసరం లేదని చంద్రబాబు అనుకునే తరువాత తానిక పార్టీలో కంటిన్యూ అవ్వడం బాగోదని ఎంపీ మీడియాతో చెప్పారు. రాజీనామా చేసేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అపాయింట్మెంట్ కోరినట్లు చెప్పారు. స్పీకర్ నుంచి తనకు కబురు రాగానే వెంటనే వెళ్ళి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజీనామా చేసిన తరువాత తాను అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. దీంతోనే చంద్రబాబు అండుకోలో వణుకు మొదలైనట్లుంది. అందుకనే అర్జెంటుగా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రను చంద్రబాబు రంగంలోకి దింపారు. చంద్రబాబు తరఫున కనకమేడల ఎంపీ కేసినేనిని కలిశారు. గంటన్నర సేపు భేటీ జరిగింది. తర్వాత రవీందర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. కేసినేనిని చల్లపరచడానికే కనకమేడలను చంద్రబాబు దూతగా పంపినట్లు అర్థమైపోయింది. ముందు బహిష్కరిస్తున్నట్లు చెప్పి ఇప్పుడు బతిమలాడుకోవడం చంద్రబాబుకే చెల్లింది. తాజా ఘటనతో చంద్రబాబు ఎంతటి పిరికి వ్యక్తో అందరికీ తెలిసి వచ్చింది. ఒక్క ఎంపీ మీద గట్టిగా చర్యలు తీసుకోలేక తల్లకిందులవుతున్నారు. వైసీపీలోని చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపించి పదే పదే ప్రచారం చేసి ఏదో జరిగిపోతోందని, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని ఎల్లో మీడియాలో రాయించుకుంటున్నారు. అదే తన పార్టీలో పడిన బొక్కను పూడ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎంపీ ఎపిసోడ్ను ఎల్లో మీడియా ప్రముఖంగా కవర్ చేయడం లేదు. రేపు ఎంపీ పూర్తిగా అడ్డం తిరిగితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ ప్లస్ జనసేన గెలుపు కష్టమని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకనే ఎంపీకి ఆగ్రహం రాకుండా బతిమలాడుకుంటున్నారు. మరి ఈ బహిష్కరణ ఎపిసోడ్ ఏమవుతుందో చూడాలి.